నమస్తే, నేను మీ వాసుదేవన్. ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టు చివరికి కండోమ్ ప్యాకెట్స్ని కూడా ప్రచారానికి వాడేస్తున్నారు. సిద్ధం పేరుతో కండోమ్ ప్యాకెట్స్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నట్టు, అలాగే మీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే పేరుతోటి సిద్ధం, దానికైతే వైసీపీ లోగో, భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతోటి టీడీపీ కలర్తోటి ఉన్న కండోమ్ ప్యాకెట్స్ని పంచుతున్నట్టు ఓ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైసీపీ అమ్మఒడికి బదులుగా టీడీపీ అమ్మకు వందనం అమలు చేస్తామని ప్రకటిస్తే మంచిదనుకున్నాం, కానీ పిల్లలు ఎక్కువ మంది పుడితే అందరికీ స్కీమ్ ఇవ్వాల్సి వస్తుందని టీడీపీ ఈ విధంగా కండోమ్ ప్యాకెట్స్ పంచుతుందని ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్న వీడియో అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా వైరల్ అవుతోంది. టీడీపీ వాళ్ళు ఇంటింటికి వచ్చి పంచుతున్నారు కదా కండోమ్ ప్యాకెట్లు అంట, అమ్మఒడికి పోటీగా అమ్మకు వందనం పథకం తెచ్చారంట కదా. దాని కింద ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి కండోమ్ పడేసి జనాభా తగ్గిస్తే తక్కువ మందికి ఇద్దామని పథకం తెచ్చారంట. అంటే ఇన్ఫాక్ట్ దీని ద్వారా ఏం మెసేజ్ మరి పంపిద్దాం అనుకుంటున్నారు అనేది గనక చూస్తే ఒకటి అర్థమవుతున్న విషయం ఏంటంటే, సరే ఇది ప్రచారం మరి పరిధి దాటిపోయి ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా ఈ కండోమ్ పాలిటిక్స్ని ఏపీలో రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పేరుతో కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నట్టుగా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చాలామంది నోటీసులోకి వచ్చింది. ఇది రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు పరస్పరం వీడియోలను రూపొందించి ఇతరుల పరువుని బజారుకీట్ చేయాలని చేస్తున్న ప్రయత్నంగా అయితే అది అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. రాజకీయాలపై ప్రజలకున్న ఒక అభిప్రాయాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. సరే ఇంతకీ ఆ పేరుతో కండోమ్ ప్యాకెట్స్ తయారు చేసి దానికి సీఎం జగన్ వాయిస్ని యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇదంతా టీడీపీ వాళ్ళు చేస్తున్న పనిని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సో ఒకటైతే అర్థమైంది ఏంటంటే ప్రచారాలు పీక్ వెళ్ళిపోయినాయి. ఆ పీక్ వెళ్ళిన దాంట్లో ఫస్ట్ ఫేజే మనం చూస్తున్నాం. ఇంకా రాబోయే 50 రోజుల్లో ఇంకెలాంటి విపరీతాలు చూడాలో. సీఎం జగన్ వాయిస్ తోటి కండోమ్ ప్యాకెట్లతోటి వీడియో రిలీజ్ చేయటం ఏంటంటే అది నిజంగా టీడీపీ వాళ్ళు చేస్తే మరి వీళ్ళు చేస్తుంది ఏంటి వైసీపీ వాళ్ళు చేస్తున్నట్టు అనుకోవాలి. భవిష్యత్తు గ్యారంటీ పేరుతోటి ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఎక్కడ చూసినా అక్కడ ఫోటోలు కనిపిస్తాయి. అయ్యా ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్నట్టు చేసుకోవడం చూస్తా ఉంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా లేదా, నీకన్నా దౌర్భాగ్యుడు ఏదైనా ఉంటాడా? ఈ కండోమ్ పాలిటిక్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏ రాష్ట్రంలో లేని దరిద్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఇదైతే వన్ నీడ్ టు ఎలాబరేట్ థింక్, దీని గురించి ఆలోచన చేయాలి, మాట్లాడాలి. సమాజంలో ఇలాంటివి జరుగుతున్న దాని మీద దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ఇట్ ఇస్ హై టైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఫైండ్అవుట్ చేయాలి ఖచ్చితంగా. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ప్రచారం ఏంటి, అసలు ఎవరు తయారు చేస్తున్నారు, నిజంగా కండోమ్ ప్యాకెట్స్ ఆ పేరుతోటి ఆ లేబుల్తోటి వైసీపీ ఫ్యాన్ గుర్తుతోటి లేకపోతే టీడీపీ సైకిల్ గుర్తుతోటి భవిష్యత్తు గ్యారంటీ అనో సిద్ధం అనో చెప్పి పంపిస్తుంటే దాన్ని ఎక్కడో చోట కట్టేలు చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు అరికెట్టలేకపోతే రాబోయే 50 రోజుల్లో అమీబలాగా ఈ రోగం విస్తరించే ప్రమాదం ఉంది. అర్జెంటుగా దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది.